రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. హైటెక్స్ లో ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలు ఆశీర్వదించారని మరోసారి తెరాస పాలనను ప్లీనరీలో విస్తరిస్తామంటున్న ఎర్రబెల్లితో ముఖాముఖి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ప్లీనరీ ఘనంగా నిర్వహిస్తారు. దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంటారు? అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్ళు అయింది. తెలంగాణ అభివృద్ధి దశలో 7 ఏళ్ళు నిచ్చున్నది. 7 ఏళ్ళ లోపల ఏమేమి సాధించాం, తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది, రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు ఎట్లుండే, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత విజయాలు ఏమేమి సాధించినాయి అనే దాని మీదనే ప్రత్యేక శ్రద్ధ చూపెడుతున్నాం. పార్టీ స్థాపించడం ఒక ఎత్తు, ప్రభుత్వాన్ని తెలంగాణ సాధించడం ఒక ఎత్తు, ప్రభుత్వం అధికారం వచ్చడం ఒక ఎత్తు, డెవలప్మెంట్ ఎట్లా జరిగిందనేది కార్యకర్తలకు ప్రజలకు విశదీకరించేందుకు వాళ్ళు ఆల్రెడీ ప్రజలు అర్థం చేసుకున్నారు, కార్యకర్తలు అర్థం చేసుకున్నారు. కానీ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి తెలంగాణ సాధించిన విజయాలను ఒకసారి ప్రజలకు తెలిసేందుకే ఈ సభ ఉద్దేశం. వ్యవసాయ సాగునీటి రంగంతో పాటు దళిత బంధు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు కూడా దాదాపు 7 ఇయర్స్ లోపల ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో దపాల వయసుకు వెయ్యిపోవాలనే ఆలోచన 7 ఏళ్లలోపట్నే ఇంకా బీసీలలో పేదవాళ్ళు ఉన్నారు, ఎస్టీలలో పేదవాళ్ళు ఉన్నారు, ఓసీలలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా ఈ దళిత బంధు స్కీమ్ కింద వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళని ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారు. ఒక ప్రశ్న, కేంద్రం ముందు వాళ్ళ డిమాండ్లు పెట్టబోతారు, ఏం డిమాండ్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం? కేంద్రం ఇంతవరకు ఏం సహకరించలేదు, ఏది సహకరించలేదు, ప్రాజెక్టులను టేకప్ చేయండి, ఏదన్నా ఒకటి. ఇప్పుడు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో వాళ్ళు తీసుకుంటున్నారు కొన్ని. మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, గతంలో తెలంగాణ విడిపోయినప్పుడు 3-4 హామీలు ఇచ్చారు, కోచ్ ఫ్యాక్ట్ ఇచ్చారు, గిరిజన యూనివర్సిటీ అన్నారు, మా ఉక్కు కర్మాగారం ఉన్నారు, ఏది ఇంతవరకు నెరవేర్చలే. ఏదన్నా ఒకటి తీసుకొని తెలంగాణ రాష్ట్రం కూడా భారతదేశంలో ఒకటి ఉన్నది అనేది గుర్తించినట్టు చేయాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ దయాకర్ గారు. శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారు, మంత్రి బాలకృష్ణ గారు 2 దశాబ్దాల ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి పూర్తి చేసుకుంది. మీరు ఉద్యమకారునిగా ఉన్నారు, మొదటి నుంచి చూస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా కూడా ఉంది. ఎందుకంటే ఒక తెలంగాణ ఆకాంక్ష కోసమే ఉదయించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఒక లక్ష్యమై ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పేసి మరణ వాంగ్మూలాన్ని రాసుకొని జేబులో పెట్టుకొని ఈ గులాబా జెండా ఎత్తినటువంటి గౌరవ నాటి ఉద్యమ నేత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి ఈ 20 సంవత్సరాల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒకేత అయితే సాధించినటువంటి తెలంగాణ ఇవాళ భారతదేశమే గర్వపడే విధంగా తీర్చిదిద్దడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పార్టీ కోసం మరి 2001 నుంచి కూడా నేను తొలిసారి వేదిక నెక్కి పాట పాడినటువంటి సందర్భం కూడా టీఆర్ఎస్ వేదికనే కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పార్టీ విజయాన్ని సాధించింది, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చింది, నా పాట విజయాన్ని సాధించింది, ఆ విజయాన్ని సార్లో నేను కొనసాగడం, ఒక శాసనసభ్యునిగా ఒక కళాకారునిగా ఉండడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వకారణంగా ఉంది. బాలకృష్ణ గారు, ఇది ప్లీనరీకి సంబంధించి రసమయ్య బాలకృష్ణ గారు చెప్తున్న విషయాలు.